हेलो फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू माय किचन इवन नेनु ओक स्वीट रेसिपी तो वच्चानु अटुकुल पायसम ई पायसम क्विक गा प्रिपेर चेसुकुने प्रसादम रेसिपी कूडा चाला क्विक गा प्रिपेर चेसुकोच्चु ओक 10 टू 15 मिनट्स लो प्रिपेर अयिपोतुंदी चाला टेस्टी गा कूडा उंटुंदी अलागे चाला सिंपल गा कूडा प्रिपेर चेसुकोच्चु నేను దీన్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తాను కాబట్టి చాలా హెల్దీ రెసిపీ కూడా. అటుకుల పాయసం ప్రిపేర్ చేసినప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, పాలు విరిగిపోతాయని. పాలు విరిగిపోకుండా నేను మీకు చిట్కా చెప్తాను, ఆ చిట్కాని కరెక్ట్గా ఫాలో అయితే పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా ఆలస్యం చేయకుండా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ అయిపోయి చాలా హెల్దీ అండ్ టేస్టీ అటుకుల పాయసం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. అటుకులు ఒక కప్పు తీసుకున్నాను, దళసరిగా ఉండే అటుకులు ఇవి, దంపుడు అటుకులు అని కూడా అంటారు. ఇవైతే పాయసం చాలా బాగుంటుంది. మిషన్ మీద చేసే పేపర్ అటుకులు అయితే అంత టేస్ట్ బాగోదు, వేగంగా కరిగిపోతాయి కూడా. అలాగే తురుముకున్న బెల్లం హాఫ్ కప్ తీసుకున్నాను. కరెక్ట్గా హాఫ్ కప్ అయితే స్వీట్ సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే మీకు టేస్ట్కి అకార్డింగ్ మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఏ పాయసంకైనా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కాచి రెడీగా పెట్టుకున్నాను, పాలు కూడా వేడిగా ఉన్నాయి చూడండి. అలాగే 10 జీడిపప్పు పలుకులు, 15 కిస్మిస్ పళ్ళు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఇలైచీ పౌడర్. అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పుని యాడ్ చేసి దోరగా వేయించుకుందాం. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకుందాం. జీడిపప్పు వేసిన కాసేపటికి కిస్మిస్ వేసుకోవాలి, కిస్మిస్ వేగంగా వేగిపోతాయి చూడండి. ఇవన్నీ చక్కగా వేగిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే అటుకుల్ని కూడా యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా అటుకులు వేగడానికి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు పడుతుంది. చూసారా, అటుకులు అన్నీ చక్కగా వేగిపోయి చక్కగా క్రిస్పీగా కూడా అయిపోయి ఇప్పుడు ఇందులో కాచిన పాలని యాడ్ చేసుకుందాం. మీరు కనుక పచ్చిపాలు తీసుకునేటట్టయితే వేరే స్టవ్ మీద పాలని మరిగించుకుని పాలు మరిగిన తర్వాత ఈ అటుకులను యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. అటుకులు ఉడకడానికి ఎక్కువసేపు పట్టదండి, 5 మినిట్స్ అయితే సరిపోతుంది. అటుకులు ఉడికేలోగా మనం బెల్లాన్ని మరిగించుకుందాం. వేరే గిన్నెలో బెల్లాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కువ యాడ్ చేయకండి, 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకుందాం. మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కరిగి ఒక 3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. పాలు మరుగుతున్నాయి కదా, పొంగిపోకుండా ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకుందాం. బెల్లం చక్కగా కరిగిపోయింది, మరిగిపోయి 3 నిమిషాలు కూడా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత అటుకులు ఉడికిపోయి ఇవి ఎక్కువ పేస్ట్ అయితే బాగోదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ను కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కిందకు దింపేసుకుందాం. పాలు విరిగిపోకుండా మీకు చిట్కా చెప్తా అన్నాను కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే వదిలేస్తే ఇది కొంచెం చల్లారుతుంది. అలా చల్లారిన తర్వాత ఇందులో బెల్లం పాకం యాడ్ చేస్తే పాలు విరిగిపోకుండా చక్కగా ఉంటుంది పాయసం. అలాగే బెల్లం పాకాన్ని స్ట్రెయిన్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, పాలు అస్సలు విరగలేదు. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, అస్సలు పాలు విరగలేదు. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ తర్వాత పాయసం చక్కగా మరుగుతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, ఎంత సింపుల్గా చాలా క్విక్గా అటుకుల పాయసం తయారైపోయింది. నేను చెప్పిన టిప్ని ఫాలో అయితే అటుకుల పాయసం అస్సలు విరగదు, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. పూజలప్పుడు పండగలప్పుడు కొంచెం హడావుడిగా ఉంటుంది కదా, ఆ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తే చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోతుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి అటుకుల పాయసం ప్రిపేర్ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.
ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ రెసిపీని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మరోసారి కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.